సో పోలీస్ వారికి మనం కంప్లైంట్ ఇవ్వగానే ఇన్సూరెన్స్ ఉందా ఫస్ట్ అడిగారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా పాస్పోర్ట్ అయితే పోయిందండి ఏంటి బ్రదరు చావుకప్పుడు ఎంత చల్లగా చెప్తున్నామని అంటే చావుకప్పుడు చల్లగా చెప్పినా వేడిగా చెప్పినా సత్యనుడు బతికి రాడు పోయిన పాస్పోర్ట్ అయితే తిరిగి రాదు ఎలాటప్పుడు ఆలోచించాలి సో పాస్పోర్ట్ జెరాక్స్ కాపీ అయితే నా దగ్గర ఉంది సో నీరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని చూశాను ఒక కిలోమీటర్ దూరంలో ఉంది సో ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఆ కంప్లైంట్ తీసుకొని భారతీయ ఎంబసీ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఆ ఇండియన్ ఎంబసీ వెళ్ళాక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలి ఇండియన్ రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళాలో పూర్తిగా వీడియో చూడండి మెయిన్ అబ్రోడ్లోని ఫారిన్ కంట్రీస్లో టూరిస్టులకి వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే పోవడం సామాన్లు పోవడం అందులో పాస్పోర్ట్ పోవడం చాలా సర్వసాధారణం అనమాట సో ఈ వీడియో చూశాక ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమైతే చేయాలో మీరు మీకు కూడా ఉపయోగపడుతుంది వీడియో అయితే ఫుల్లీ ఇంట్రెస్ట్గా ఉంటుంది మంచి మంచి హర మంచి మంచి యాక్షన్ మూవీలా ఉంటుంది పూర్తిగా వీడియో చూడండి ఓకే వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి ఎందుకంటే పాస్పోర్ట్ పోయింది కదా చాలా బాధగా ఉంది సో మీరు లైక్ చేస్తే అట్లీస్ట్ దాంతో నేను తృప్తి చెందుతాను కొంచెం ఆనందంగా ఉంటాను సో పోలీస్ స్టేషన్కి వెళ్తున్న దారిలో మన త్రివర్ణ పతాకం భారతదేశం జెండా కనబడ్డది చాలా హ్యాపీగా ఉంది శుభ సూచకం అనేది చెప్పాలి పోలీస్ స్టేషన్ దగ్గరగానే వచ్చేసాను ఆల్మోస్ట్ ఎక్కడే ఉంటుందని అన్నారు ఇది ఒక బజార్ అనమాట ఇక్కడ ఇది ఇదంతా ఇంకా బజార్ అని ఇండియన్ మార్ ఇండియన్ మార్కెట్ అని ఉంది సో వచ్చేసామండి పెరుగు పోలీస్ స్టేషన్కి మీరు చూసుకోవచ్చు ఇదే పెరు పోలీస్ స్టేషన్ అనమాట సో లోపలికి వెళ్ళి మనం మన కంప్లైంట్ని అయితే ఇచ్చేద్దాం ఇదిగోండి ఇదే పోలీస్ స్టేషన్ పెరు పోలీస్ స్టేషన్ అంటారు మీరు చూసుకోవచ్చు ఇదంతా పోలీస్ స్టేషన్ పోలీసు వారు ఉన్నారు ముచ్చగ్రాసేసారు సో పోలీస్ వారికి మనం కంప్లైంట్ ఇవ్వగానే ఇన్సూరెన్స్ ఉందా అని ఫస్ట్ అడిగారు సో మనకి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు సో ఇది తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఎంబసీకి వెళ్ళబోతున్నాం భారతీయ రాయబారి రాయబారి కార్యాలయం ఇండియన్ ఎంబసీకి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం సో బస్సు ఎక్కి వెళ్తున్నానండి శాన్ ఇంద్రోస్ కనీసి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది సో శాన్ ఇంద్రోస్ వెళ్ళడానికి సవేరియా సో బస్ ఎక్కి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఉందండి సవేరియా అని చెప్పి అక్కడ ఇండియన్ ఎంబసీ ఉందన్నమాట సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు రాంగ్ బస్ ఎక్కేసానండి నేను ఇప్పుడు ఇంకో బస్సు ఎక్కాలి సార్ బ్రదర్ ఎంత తెలివైన వాళ్ళు అంటారు కదా ఎలా పావర్ చేసుకున్నారు పొంగొట్టుకున్నారు పాస్పోర్ట్ని అంటే ఏమండి టైం బాగోకపోతే ఎలాంటి వాడికైనా కర్మ తప్పదు సో పోవాల్సి రాసిపెట్టి ఉంది పోయింది అంతే సో ఇంకో బస్సు ఎక్కి ఆ ప్లేస్కి వెళ్ళాలి సో వచ్చేసామండి మనం ఇండియన్ ఎంబసీకి అదిగోండి మన ఫ్లాగ్ వా త్రివర్ణ నా పతాకం సెంట్రల్ కల్చరల్ ఇండియా సెంట్రల్ కల్చరల్ ఇండియా ఇండియా లా ఇండియా అని ఉంది మీరు చూసుకోవచ్చు అదిగోండి సో పోలీసు కూడా ఉన్నారు అంబసీకి కట్టుదట్టమైన సెక్యూరిటీ ఉంది మీరు చూసుకోవచ్చు సో ఎంబసీకి వచ్చేసారండి మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఈ భారతీయ కార్యాలయానికి బాస్ భారతీయ రాయబారి మన తెలుగు వాళ్ళు అనమాట సుబ్బారాయుడు గారు అని చెప్పి ఆయనకు ఆల్రెడీ నేను పర్సనల్గా మెయిల్ పెట్టాను సార్ నాకు మీ ఇంటర్వ్యూ కావాలి పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పి ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కాబట్టి మనం డైరెక్ట్గా అప్పుడో చదవలేము అనమాట సో మెయిల్ పెట్టాను ఆ మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నాను ముందు మనం లోపలికి వెళ్ళి మన కార్యక్రమం మనం చేయాల్సిన పనులు ఏంటి ప్రొసీజర్ అంతా లోపలికెళ్ళి మనం స్టార్ట్ చేద్దాం ఓకే సో లోపల ఏం జరిగిందో చెప్పే ముందు మనం అయితే ఇప్పుడు మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దామండి ఎందుకంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాం ఇక్కడ నుంచి రెస్టారెంట్ వెళ్ళడానికి బస్సు ఇరవై రూపాయలండి సో ఇక్కడ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంది రెస్టారెంట్ ఇండియన్ రెస్టారెంట్ మంత్ర అనేసి బాగుంటుంది సో రెస్టారెంట్ ముందే బస్సు ఆపాడు అండి లక్కీ అనే చెప్పాలి ఎదురుగా రెస్టారెంట్ ఎదురుగా మనకి బస్సు ఆపాడు సో మంత్ర ఇండియన్ క్యూజన్ రెస్టారెంట్ చాలా ఫేమస్ అయింది ఇది చూడవచ్చు బాగుంది రెస్టారెంట్ సూపర్ ఇది ఇది వన్ ఆఫ్ ద టాప్ రెస్టారెంట్ అండి మనకి ఇక్కడ పేరు లేమాలోని బా అనేది చే కొట్టదు శివుడు ఉన్నారు గాంధీ తాత అందరూ ఉన్నారు ఇక్కడ వినాయకుడితో సహా స్వామితో సహా సో లోపలికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తూ మాట్లాడుకుందాం ఓకే పొద్దునుంచి ఏం తినలేదండి ఇంటర్నేషనల్లో ఇంటర్నేషనల్ లో పాస్పోర్ట్ పోవడం అనేది సర్వసాధారణం సో పోయిన వెంటనే ఏం చేయాలో మీరు చూశారు మనం నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ భాష ఏదైతే ఉందో అది మనం గూగుల్లో ఇంగ్లీష్లోని టైప్ చేసినా సో ఆటోమేటిక్గా మనకి వాళ్ళ భాషలోకి కన్వర్ట్ అయిపోతుంది వాళ్ళు చూసేసి మనకి కంప్లైంట్ పేపర్ అయితే ఇస్తారు సో మీకు ఇది కంప్లైంట్ నెససరీ అండి అంటే అవసరం అంటే కొన్ని ఎంబసీలు అడుగుతారు కొన్ని ఎంబసీలు అడగరు ఇంకో విషయం ఏంటంటే అన్ని దేశాల్లో భారతదేశం ఎంబసీ ఉండవు అన్ని దేశాల్లో లేనప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను సో పోయిన పాస్పోర్ట్తోని మన వీజాలు కూడా వస్తాయో లేదో కూడా చెప్తాను దాని మీద వేజాస్ ఉంటాయి కదా అమెరికన్ వీజా యూఎస్ వీజా అంటే యూకే వీజా జపనీస్ వీజా అన్ని వీజాలు మనకి మళ్ళీ వస్తాయా రావా కూడా చెప్తాను సో ఆ కంప్లైంట్ పేపర్ తీసుకొని మీరు ఎంబసీకి వెళ్ళి అంబసీలోని ఆన్లైన్ అయితే ఆన్లైన్ రిటర్న్ అయితే రిటర్న్ మీరు కంప్లైంట్ ఇవ్వగా మీరు వెళ్ళి కన్ వాళ్ళని చెప్పాలి ఎమర్జెన్సీ అంటే ఆటోమేటిక్గా ఇలా పాస్పోర్ట్ పోయిందని చెప్పగానే వాళ్ళు ఎలా చేస్తారు సో మీరు వెళ్ళి వెళ్ళగానే మీరు పోయిన విషయం జరిగిన విషయం చెప్తే వాళ్ళు మన దగ్గర కొంత అమౌంట్ తీసుకొని వెరిఫికేషన్ చేసి పోలీసు రిటర్న్ కంప్లైంట్ చూసి మీకు ఫోర్ టు ఫైవ్ డేస్ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు కానీ మనకైతే పాస్పోర్ట్ తక్షణంగా మనకు కొత్త పాస్పోర్ట్ అయితే ఇస్తారు దాని మీద ఎటువంటి విజాలు ఏం రావు అలా రా పాస్పోర్ట్ అయితే మనకు వస్తుంది మన చేతికి అది ఇండియా నుంచి ఇండియన్ ఎంబసీ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి కొరియర్ అవ్వేసరికి టైం పడుతుంది కాబట్టి మనకు వస్తుంది అది జరిగిన ప్రాసెస్ సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది కీడెంచి మేలు అంచాలి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంత ఉపయోగపడుతుందంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏదైనా అబ్రోడ్లోని యాక్సిడెంట్ అయినా పాస్పోర్ట్స్ పోయినా లగేజ్ మిస్ అయినా ఫ్లైట్ మిస్ అయినా ఇన్సూరెన్స్ చాలా మిస్ అవుతుంది ఇన్సూరెన్స్ ఇంకా లక్షల్లో కోట్లో కాదండి జస్ట్ ఐదు వందల రూపాయలు ఆరు వందలు ఉంటాయి ఏదైనా మీరు ట్రిప్కి వెళ్ళేటప్పుడు పాలసీ బజార్లో మీరు చూసుకుంటే చాలా కంపెనీ ఇన్సూరెన్సెస్ ఉంటాయి అది మీరు ట్రిప్ వచ్చేసి నేను ఇక్కడి నుంచి తీసుకుంటే అవ్వదు ఇండియాలో ఉండేటప్పుడే మీరు తీసుకోవాలి ఇండియాలో ఉండేటప్పుడు తీసుకుంటేనే ఆ ఇన్సూరెన్స్కి వ్యాలిడిటీ అదే మీరు మీరు బయటకు వచ్చేసాక ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే వాల్యూ ఉండదు దానికి వెలువ ఉండదు అది పని చేయదు కూడా సో ట్రావెల్ ఇన్సూరెన్స్లో ఏముంటాయంటే పాస్పోర్ట్ పోతే ఎంత డబ్బు లగేజ్ పోతే ఎంత డబ్బు తర్వాత ఫ్లైట్ టికెట్ మిస్ అయితే ఎంత డబ్బు మీరు అనారోగ్యం పాలితే ఎంత డబ్బు అని ఉంటుంది మనకి అవి అవి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట మన ఇన్సూరెన్స్ డబ్బులు మనకు వస్తాయన్నమాట సో టైం అయినప్పుడు సో ఈ ఆరు రోజులు ఐదు రోజులు వాళ్ళు పలానా అమౌంట్ అని ఉంటుంది ఎనభై వేలు నలభై వేలు అరవై వేలు అని ఉంటుంది సో ఆ అమౌంట్ మనం ఖర్చు పెట్టి ఎక్స్పెన్సెస్ అంతా అవి మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అన్నమాట సో మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మీరు పాస్పోర్ట్ ఏమండి ఎంబసీ లేకపోతే ఇక్కడ ఇండియన్ ఎంబసీ లేకపోతే ఏం చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జి చాలా దేశాల్లో మీకు ఎంబసీస్ ఉండవు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ మిత్ర దేశాలు అంటే ఎంబసీస్తో వర్క్ చేస్తున్న దేశాలు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కానీ రష్యా కానీ మిత్ర దేశాలు ఏవైతే ఉంటాయో సో వాళ్ళకి వాళ్ళు ఇండియా నుంచి కాంటాక్ట్ చేసి చెప్తారనమాట మా పలానా మా భారతీయ పౌరుడు వస్తున్నాడు సో తనకి కొంచెం పాస్పోర్ట్ వెరిఫికేషన్ అవి చేసి నిజమే కాదో చెప్పండి అంటే ఓకే అనగానే వాళ్ళు వీళ్ళకి పంపిస్తారు వీళ్ళు మనకిస్తారనమాట సో అలా కూడా చేసే అవకాశాలు ఉంటాయి సో ఈ ఇండియన్ రెస్టారెంట్కి ఎందుకు వచ్చి భయ ఫుడ్ తినడానికి అంటే కాదండి నేను రాత్రి రెండు కొన్ని కూర అలాగే ఉంది కాకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి రావాల్సి వచ్చింది ఇక్కడికి ఇండియన్ రెస్టారెంట్లో ఏంటంటే తిన్నవాళ్ళు ఇండియన్స్ ఉంటారు సో మనకి డబ్బు సహాయం చేయకపోయినా అట్లీస్ట్ మాట సహాయం అయితే చేస్తారు బాబు ఇక్కడికి వెళ్ళాము ఎందుకంటే సినీ ఆధ్వారాల్లో ఎంబెస్సీ సెలవులు ఉంటాయి కొన్ని గవర్నమెంట్ హాలిడేస్లో సెలవులు ఉండొచ్చు సో ఆ టైంలో మనం ఆపద ఉంటే ఏం చేస్తాం చెప్పండి ఒక మూడు నాలుగు రోజులు సెలవులు ఉంటే ఏం చేస్తాం సో అలాంటప్పుడు మనకి డబ్బు కానీ ఏదైనా మాట సహాయం ఎట్లీస్ట్ ఫుడ్ ఫుడ్డు డబ్బు ఇవ్వకపోయినా ఎట్లీస్ట్ అకామిడేషన్ అయినా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కదా సో పాస్పోర్ట్ లేనప్పుడు సో అలాగ ఎవరో ఒకరు దొరుకుతారు సార్ ఇలా పలానా ఇండియా నుండి ఇలా ఇలా వచ్చాయని టూరిజం కోసం నాకు ఇలా పాస్పోర్ట్ పోయింది అప్లై చేద్దామంటే అంబెసి కా సెలవుల్లో ఉన్నది ఏం చేయాలో తెలియట్లేదంటే కొంచెం దయ తెలిచి నాలాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు సో వాళ్ళు ఏదో విధంగా ఏదో మాట సహాయం చేసి మీకు షెల్టర్ ఇవ్వడమైనా చేస్తారని ట్రావెలింగ్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కళ్ళు మూసి జల కొట్టేస్తారు కళ్ళు మరిచేలోగా ఆదమరిచేలోగా మన సామాన్ పోతాయి ఎందుకంటే దొంగలు ఎక్కువగా టూరిస్టు మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తారంటే లోకల్ వాళ్ళు అయితే భాష వచ్చు వారికి తెలిసిపోతుంది కానీ టూరిస్ట్ అన్నవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భాష రాక ఇబ్బంది పడతారని చెప్పి టూరిస్ట్ మీద ఏ దేశంలో అయినా అటాక్లు కానీ స్కామ్స్ కానీ ఎక్కువ చేస్తారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టర్కీ వెళ్తున్నప్పుడు సెర్బియా నుంచి టర్కీ వెళ్ళేటప్పుడు నా దగ్గర నుంచి అరవై వేల రూపాయలు ఎలా తీసేశారు వారి నమ్మకం ఏంటంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు చూసుకోడు మళ్ళీ రిటర్న్ రాదు కంప్లైంట్ చేయాలని ధైర్యంతో తీసేశారు సో అలాగే నేను జస్ట్ ముప్పై నిమిషాల్లో నేను మేలుకొని నా డబ్బుని నేను వెనక తెచ్చుకున్నాను అనుకోండి సో అలాగా కొంచెం అపాయంలో ప్యానక్ అయిపోకుండా కొంచెం జాగ్రత్తగా చేకచెక్కింతో మనం కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి మనం అపాయం నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అంత ఇదేం కాదు ప్రాణాలు అయితే పోవట్లేదు కదా సో డబ్బులు ట్రావెలింగ్లో మీరు అన్ని పాకెట్లో కొంత కొంత అమౌంట్ డివైడ్ చేసుకొని పెట్టుకోండి ఒకే పాకెట్లో ఒకే దగ్గర డబ్బు పెట్టుకుంటే ఈజీగా పోయే అవకాశాలు ఉంటాయి నేను ఒకేసారి లక్ష రూపాయలు ఆ పర్సులో పెట్టడం వల్లే కదా వాడు తీసేశారు అదే కనుక ఇక్కడ ఒక ఇరవై వేలు ఎక్కడో ఇరవై వేలు బ్యాగ్లో ఇరవై వేలు అక్కడో ఇరవై వేలు పెట్టుకుని ఉంటే ఆ డబ్బు పోవు కదా టర్కీలోని సో అలా అనమాట సో ఏదైతే ఉందో అది నేను ఇచ్చే ట్రావెలింగ్ అడ్వైజ్ అండి సో కొత్త పాస్పోర్ట్ వచ్చాక మనం వీజాస్ మనం మనకు వచ్చేస్తాయండి అంటే మళ్ళీ మన వీసాస్ని మనం రీఅప్లై చేసుకుంటే మీకు ఆ వీజాస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొంటి మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు పాస్పోర్ట్ జెరాక్స్ వీజా జెరాక్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ జెరక్స్ ఒక కాపీ తీసుకొని స్పేర్ బ్యాగ్లో పెట్టుకుంటే ఇలాంటి టైం అప్పుడు మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది అట్లీస్ట్ ఫోన్ ఫోటోలో ఫోన్లో అయినా స్కాన్ చేసి కానీ ఫోటో తీసుకొని పెట్టుకుంటే మీకు చాలా చాలా ఉపయోగం ఉంటుంది లాస్ట్ బట్ బట్న ఇదైతే ఉందో ఇది జస్ట్ కలిపితో అండి అంటే నా పాస్పోర్ట్ ఏం పోలేదు నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది సేఫ్గా బ్యాగ్లోని యాక్చువల్గా ఒక టీచర్ అన్నవాడు పాఠం చెప్పేటప్పుడు లేనమై చెప్తే స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది విద్యార్థులకి ఒక పా ఇన్వాల్వ్ అయి చెప్తే సేమ్ అలాగే మీకు ఆ ఎన్వాల్వ్ ఎన్వాల్వ్మెంట్ తేడం కోసం రియాలిటీగా రియాలిటీ షో చేయాల్సి వచ్చింది నా పాస్పోర్ట్ ఏం పోలేదు పోకూడదని కోరుకుంటున్నాను నేను చాలా పాస్పోర్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే మనీని కాన్సన్ట్రేషన్ చెప్పిన పాస్పోర్ట్ని చాలా భద్రంగా దాచుకుంటాను అనమాట సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే లైక్ చేయడం మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నేను ఇంకో మూడు నాలుగు రోజుల్లో మనకి చేతికి బ్రెజిల్ వేజా వచ్చేస్తుంది సో బ్రెజిల్ వేసా వచ్చిన వెంటనే చలో బ్రెజిల్ అనమాట రియో అనమాట సో ట్రావెల్ చేయబోతున్నాం బ్రెజిల్ వీడియోస్ కూడా రాబోతున్నాయి ఇంకొన్ని ట్రావెలింగ్ వీడియోస్ పెరుగులో చాలా ఉన్నాయి నాస్కాలైన్స్ కానీ వాకచైనా కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి వేస్ట్ చేస్తూ ఉండని ఉంటాను బాబాయ్ అండ్ జై హింద్